Dear YouTubers, dear memers, and dear influencers, thank you very much. Thank you for coming and taking this film forward to release on 23rd. Today, మనం ప్రతి రెండు వారాలకి ఒక లవ్ స్టోరీ వచ్చేస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. ఈ ఈ లవ్ స్టోరీలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పలేను కూడా. ఎందుకంటే మామూలు లవ్ స్టోరీలో ఉండే నార్మల్ బీట్స్ ఈ సినిమాలో ఏ ఒక్కటి కూడా ఉండదు. డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ, అందుకని కొంచెం విచిత్రంగా ఉంటుంది కాబట్టి ఇష్టపడ్డాం. ఇప్పుడు కాంతారా చూస్తే మనకి ఎలా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది సినిమా. అలాగా కొన్ని విచిత్రమైన సినిమాలు బాగా పే చేస్తాయి అనే నమ్మకంతో ఈ సినిమాని చేసాం. నిఖిల్ హీరో కాదు, తనే హీరో, తనే డైరెక్టర్, తనే కెమెరామెన్, తనే బాయ్ అంటే నేను పాజిటివ్గా చెప్పేది ఏంటంటే, హీ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ సినిమాని తను సొంతంగా తీసేసుకుని, తన బాడీ అంతా తీసేసుకుని ఒక ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి సినిమా చేస్తాడనమాట. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. ఫ్యూ హీరోస్ మాత్రమే ఈ క్వాలిటీ ఉంటుంది, అందులో మనాడికి ఉంది. అందుకని అనుపమ నా కూతురు రాలేదు ఇవాళ. సార్ అందరికి ఇనానిమస్ గా మావయ్య అయిపోయారు సార్. బాబు మీమర్స్ మీకేదో దొరికింది. హనుమకు పెద్ద ఫ్యాన్ ఏదో ఉన్నాడా ఇక్కడ? లేకమ్మా, లేకు నుంచో, అందరికి చూపించు. సో దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మనందరికీ నచ్చినోడు, మనోడు సరైనోడు వస్తున్నాడు. మీకు కూడా తెలుసలేదు, 17th December 1 year అయింది ఎగ్జాక్ట్గా సినిమా రిలీజ్ అయ్యి. సో హ్యాపీ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్ అస్ మీట్ అగైన్ ఆన్ ఇప్పుడు 19 కదా రిలీజ్ ఫంక్షన్, 19. అందుకని నేను ఎంత తొందరగా వెళ్ళిపోతే మీతో అక్కడ వచ్చి కూర్చుని మీకు సెల్ఫీలు ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. ప్రతిసారి ప్రతి ఫంక్షన్లో అందరి గురించి చెప్తున్నా కనుక మళ్ళీ బోర్ కొడద్దు, అందుకని అందరి గురించి చెప్పటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. పల్స్ అనేది అల్లు అరవింద్ గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు, అది సినిమాల విషయంలో అయినా, ఈవెంట్స్ విషయంలో అయినా, ఇంటర్వ్యూల విషయంలో అయినా. ఎస్ నిఖిల్ గారు ఏమన్నా? యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ట్రైలర్ అయితే అదిరిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా